మూసీ నది పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ మేరకు మూసీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం సర్వే చేపట్టింది. చాదర్ఘాట్లోని మూసానగర్లో హైదరాబాద్ జిల్లా రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలపై సర్వే ప్రారంభించారు. ఇళ్ల తొలగింపులో ఇల్లు కోల్పోయిన బాధితులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా ఇందుకు సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. మూసీ నది గర్భంలో 2000కు పైగా అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు గుర్తించారు అధికారులు. అక్రమ నిర్మాణాలుగా గుర్తించిన ఇళ్లకు అఫీషియల్ గా మార్క్ చేస్తున్నారు రెవెన్యూ అధికారులు. కిదంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, ఎస్, మూసీ నదిలో జిహెచ్ఎంసీ, అదేవిధంగా మూసీ నదిలో ఉండేటువంటి నిర్మాణాలకు సంబంధించి రెవెన్యూ అధికారులు అయితే చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉండేటువంటి లబ్ధిదారులను, ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఓనర్స్కు సంబంధించినటువంటి వివరాలను అన్నింటినీ కూడా సేకరిస్తూ అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. మనం చూడవచ్చు ఇక్కడ ఉండేటువంటి హిమాయత్ నగర్ మున్సిపల్కు తహసీల్దార్కు సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా తహసీల్దార్ ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి ఉదయం నుంచి చాలా కూల్గా సర్వే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే గుర్తించినటువంటి వివరాలన్నింటినీ కూడా ఇక్కడ ఉండేటువంటి ఇళ్ల యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి కరెంటు బిల్లులు, అదేవిధంగా ఆధార్ కార్డులు అవన్నీ కూడా తీసుకొని చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మేడం, ఇక్కడ సర్వే జరుగుతుంది కదా ఉదయం నుంచి, మీ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎట్లా చేస్తున్నారు, ఏ ఏ టీమ్స్ పాల్గొన్నాయి? టీమ్స్ 3 టీమ్స్ అండి, హిమాయత్ నగర్కి సంబంధించి షేక్పేట తహసీల్దార్, హిమాయత్ నగర్ తహసీల్దార్ అండ్ మారేడ్పల్లి తహసీల్దార్, 3 తహసీల్దార్స్. మనం రివర్ బెడ్లో ఉన్నాయి మార్క్ చేస్తున్నామండి. రివర్ బెడ్లో ఉన్నాయి మార్క్ చేసి దాన్ని బట్టి ఓనర్కి మాత్రం కాంపెన్సేషన్గా 2 BHK అలాట్ చేయడం జరుగుతుంది. ఇది మనం చూడొచ్చు ఇక్కడికి సంబంధించి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ముఖ్యంగా రివర్ బెడ్లో ఉండేటువంటి వాటిని అన్నింటినీ కూడా ఇట్లా వివరాలు తీసుకొని గుర్తిస్తున్నారు, ఆ తర్వాత వాటిని మార్క్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తే ఈ విధమైనటువంటి ప్లేట్తో రివర్ బెడ్ అనేటువంటి విధంగా వచ్చే విధంగా అవసరమైనటువంటి అది జాగ్రత్త తీసుకొని ప్రత్యేకంగా ఒక దాన్ని డైని ఏర్పాటు చేశారు. దాని ద్వారా రివర్ బెడ్ అనే అంశాలని ఇక్కడ ప్రతిదాన్ని కూడా గుర్తించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిదానికి సర్వే జరిగిన వెంటనే, అంటే వాళ్ళ వివరాలు సేకరించిన తర్వాత సర్వే జరిగిన వెంటనే ఈ విధంగా రివర్ బెడ్ అంటూ దాన్ని మార్క్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. ఇవన్నీ కూడా మూసీ నదికి దగ్గరగా ఉన్నాయి, మూసీ నది సమీపంలో ఉండడం కారణంగా వీటన్నింటినీ రాబోయేటువంటి రోజుల్లో తొలగించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఇంటిని కూడా, ప్రతి ఇంటిని ఏ ఏ ఇల్లు అయితే ఇక్కడ నుంచి తీసేయడానికి అవకాశం ఉంటుందో ఆ ప్రతి ఇంటిని కూడా రివర్ బెడ్లో ఉన్నట్టుగా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ హిమాయత్ నగర్ మండలానికి సంబంధించి 200 నుంచి 250 వరకు ఈ శంకర్ నగర్, అదేవిధంగా పక్కన ఉండేటువంటి మూసానగర్, ఈ ప్రాంతాల్లో ఇవన్నీ కూడా వచ్చాయి ఉన్నాయి అనేటువంటి అంశాలను అయితే అధికారులు గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చూస్తే మూసీ పరిసర ప్రాంతాలను శుద్ధి చేయడం, అదేవిధంగా దీన్నంతా కూడా డెవలప్ చేయడం అనేటువంటి దానిలో భాగంగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందని చెప్పుకోవచ్చు. అలాగే రాముడు, మొత్తం ఎన్ని రోజుల పాటు ఈ సర్వే కొనసాగించబోతున్నారు? అలాగే అటు రెవెన్యూ అధికారులు ప్రాథమికంగా ఎన్ని కుటుంబాలు అక్కడ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు? ఎస్, ఈ ప్రాంతానికి సంబంధించి ఇటు చాదర్ఘాట్లో మూసానగరు, అదేవిధంగా పక్కన ఉండేటువంటి శంకర్ నగర్, ఈ 2 బస్తీల్లోకి సంబంధించి దాదాపు 300 వరకు, అంటే 250 నుంచి 300 వరకు ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో 1595 నిర్మాణాలు ఇందులో రివర్ బెడ్లో ఉన్నట్టుగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మనం చూస్తే ఈ చిన్న ఇల్లు అయినప్పటికీ లోపల చిన్న చిన్న రూముల్లో చాలామంది నివాసం ఉంటుంటారు. మనం చూస్తున్నటువంటి ఈ ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇల్లు కానీ, అదేవిధంగా ఈ ఇల్లు వేరే వేరే కుటుంబాలు, అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి కుటుంబాలు ఉన్నాయి, వేరువేరు కుటుంబాలుగా ఇందులో నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి వాళ్ళు నివాసం ఉండేటువంటి వాళ్ళ సంఖ్య అయితే ఎక్కువగా ఉంటుంది, కానీ గతంలోనే ఒక 2-3 నెలల క్రితమే పూర్తి స్థాయిలో ఇక్కడ ఉండేటువంటి కరెంటు బిల్లులు, ఆధార్ కార్డులు దాంతో సర్వే చేయడం జరిగింది. దాని ద్వారా ఇందులో 250 నుంచి 300 వరకు ఇల్లు ఉన్నట్టుగా ఒక అంచనాకు వచ్చారు. ఇప్పుడు మాత్రం ఫైనల్గా మనం చూస్తే ఏ ఇంట్లో అయినా కూడా అదేవిధంగా చిన్న చిన్న
రూములు ఉన్నాయి. ఆ చిన్న చిన్న రూములలో ఎక్కువ కుటుంబాలు నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు ఇక్కడ వచ్చినటువంటి అధికారులను కూడా కొంత అడుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. అంటే ఇక్కడ ఉండేటువంటి కిరాయిదారులు కూడా చాలా కాలం నుంచి ఉన్నారు కదా, తమకు కూడా ఏదైనా ఉపాధి చూపించాలి అనేటువంటి, తమకు కూడా ఏదైనా ఇల్లు చూపించాలి అనేటువంటి పద్ధతిలో వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వచ్చేటువంటి మూసి మొత్తంలో కూడా 2000కు పైగా నిర్మాణాలు ఉన్నాయి. ఆ 2000కు సంబంధించినటువంటి నిర్మాణాలకు కూడా రివర్ బెడ్లో ఉండేటువంటి నిర్మాణాలుగా గుర్తించారు. వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మిగతా వాళ్ళకు సంబంధించినటువంటి అంశాల్లో, అంటే మిగతా వాటికి, అంటే ఈ రివర్ బెడ్ అయిపోయిన తర్వాత ఉండేటువంటి బఫర్ జోన్ దాదాపు 50 అడుగుల వరకు ఉంటుంది. ఆ 50 అడుగుల వరకు ఉండేటువంటి బఫర్ జోన్కు సంబంధించి అక్కడ వరకు కూడా భారీగానే ఇల్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే వాటి విషయంలో ఇప్పటికీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కొంత అయితే ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఇంటిని, ప్రతి ఉండేటువంటి ప్రతి గల్లీ గల్లీ తిరిగి ప్రతి ఇంటి వద్ద వివరాలు సేకరిస్తూ, వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళ దగ్గర నుంచి వివరాలు సేకరిస్తూ పూర్తిగా వాళ్ళ ఆధార్ కార్డు, అదేవిధంగా కరెంటు బిల్తో పాటు పూర్తి వివరాలను ఆన్లైన్లో అప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాముడు. చెప్తా.